హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్పులు చేసింది. గతంలో 28% పన్ను స్లాబ్లో ఉన్న వస్తువుల్లో చాలా వాటిని ఇప్పుడు 18% స్లాబ్లో చేర్చింది. ప్రస్తుతం 50 వస్తువులు మాత్రమే 28% పన్ను స్లాబ్లో ఉన్నాయి. కేంద్రం సవరణలు ఎలా ఉన్నప్పటికీ జీఎస్టీని అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ గందరగోళమే నెలకొన్నట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల నుంచి ఈ విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ దుర్వే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద జీఎస్టీ వ్యాపారులు పన్ను నిపుణులకే కాదు, చివరికి సీఏలకు కూడా అర్థం కావడం లేదని ప్రకాష్ దుర్వే అన్నారు. జీఎస్టీని అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే జీఎస్టీ ఎవరికీ అంత చిక్కడం లేదని, ఒక్కసారి దీనిపై స్పష్టత వస్తే అంతా ఊపిరి పీల్చుకుంటారని తెలిపారు. పరిశ్రమలకు జీఎస్టీ ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జీఎస్టీకి తగ్గ నెట్వర్క్ ను వ్యాపారులకు అందించకుండానే దాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సర్కార్ కే రహతే ఇస్ దేశ్ కే అందర్ కోయి ఖబరే వాలా ఘర్ నహీ రహేగా, సబ్కో హమ్ పక్కా బతా రహే హై. యే సంకల్ప లియా హై సర్కార్ ని, యే కైసే సంభవ హో గయా? ఫిర్ ఆప్ సోచోగే యార్ కి హమారా తో 1000 రూపే 5000 రూపే గయా, లేకిన్ భయ్యా వో ఆయేగా, ఇస్కా పరిణామ థోడా సా బాద్ మే నికలేగా, అభీ కష్ట్ హో రహీ హై. అభీ థోడా సా జీఎస్టీ జో హై మే ఖుద్ నహీ సమజ్ పా రహా హూం, తో మే తో ఇస్ సంబంధ మే నహీ బోలూంగా భయ్యా, జో విశేషజ్ఞ హై ఆపకో. बड़े बड़े सीए नहीं समझ पा रहे तो हम तो क्या है, व्यापारी नहीं समझ पा रहा है वो, तो समझ समझ का खेल है भाई. अभी आप समझ आए नहीं पा रहे हैं, लेकिन धीरे धीरे जब समझ जाएंगे तो बड़ा सुकून लगेगा, अच्छा लगेगा. थैंक्स फॉर वॉचिंग वन इंडिया तेलुगु. फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब वन इंडिया तेलुगु.